ఐఫ్రేమ్స్ మీడియా స్పోర్ట్స్ అప్డేట్స్. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసిన భారత జట్టు ఇంగ్లాండ్పై 257 పరుగులు భారీ ఆధిక్యం. ఎడ్బస్టన్ టెస్ట్లో మూడో రోజు కూడా భారత జట్టు ఆధిపత్యమే కొనసాగింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసిన భారత జట్టు ఇంగ్లాండ్పై 257 పరుగుల ఆధిక్యంలో ఉంది. చేతిలో మరో 7 వికెట్లు ఉండడం, మరో 2 రోజులు ఆట మిగిలి ఉండడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. న్యూజిలాండ్తో జరిగిన 3 టెస్టుల సిరీస్లో ఇంగ్లాండ్ ఆఖరి ఇన్నింగ్స్లో భారీ లక్ష్యాలను ఈజీగా ఛేదించింది. దీంతో 4వ రోజు తొలి 2 సెషన్లో భారత బ్యాటర్ల ఆట మ్యాచ్ ఫలితాన్ని డిసైడ్ చేయనుంది. 2012లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ కార్క్ 5 సెంచరీలు చేయగా 2022లో 7 నెలల్లోనే ఆ ఫిట్ని అందుకున్నాడు బేర్స్టో. న్యూజిలాండ్తో జరుగుతున్న ఆఖరి 2 టెస్టుల్లో సెంచరీలు చేసిన జానీ బేర్స్టో వరుసగా 3వ టెస్టులో హ్యాట్రిక్ శతకాన్ని నమోదు చేశాడు. అంతకుముందు యాషస్ సిరీస్లో 1 సెంచరీ కొట్టిన జానీ బేర్స్టో వెస్టిండీస్తో జరిగిన టెస్టు సిరీస్లో సెంచరీ బాదాడు. టెస్టులో 2 దేశాలపై 50 పైగా క్యాచ్లో అందుకున్న మొట్టమొదటి భారత ఫీల్డర్గా రికార్డు క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ. 5 బంతుల్లో 1 పరుగు చేసిన సువర్డ్ బ్రాడ్ని అవుట్ చేసిన మహమ్మద్ సిరాజ్ 57 బంతుల్లో 4 ఫోర్లతో 36 పరుగులు చేసిన స్నాప్ బిల్లింగ్స్ని క్లీన్ బౌల్ చేశాడు. సిరాజ్ బౌలింగ్లో 4 సిక్సర్ బాదిన మ్యాట్ ప్యాట్స్ 18 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్సర్తో 19 పరుగులు చేసి అవుట్ కావడంతో 284 పరుగుల వద్ద ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్కి తెరపడింది.